సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రేజింతల్ స్వయంభు సిద్ధి వినాయకుడి రెండు వందల ఇరవై మూడవ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి కంచి కామకోటి పీఠం పర్యవేక్షణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ జయంతోత్సవాలను ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి ఇరవై ఎనిమిది వరకు ఆలయంలో వైభవంగా నిర్వహిస్తున్నారు స్వయంభు సిద్ధి వినాయకుడి ఆలయాలు తెలుగు రాష్ట్రాల్లో రెండు ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయం ఒకటి రెండవది తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా రేజింతల్ గ్రామ శివారులో ఉన్న సిద్ది వినాయక ఆలయం ఇక్కడ స్వయంభుగా వెలిసిన గణనాథుడు భక్తులకు కోరిన కోరికలు తీర్చుతాడని భక్తుల విశ్వాసం సిద్ధి వినాయకుడి జయంతోత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే ఈసారి రెండు వందల ఇరవై మూడు వసంతాలు పూర్తి చేసుకోవడంతో ఆలయంలో నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రకు చెందిన వేలాది మంది భక్తులు తరలివస్తారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ భారీగా ఏర్పాట్లు చేశారు అయితే ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే రెండు వందల ఇరవై మూడేళ్ల క్రితం రేజింతల్ సిద్ది వినాయక ఆలయం నిర్మాణం జరిగింది అప్పట్లో ఈ ప్రాంతం దట్టమైన కీకారణ్యంగా ఉండేది దేశ సంచారంలో ఉన్న శివరామనే పంతులు రేజింతల్ ప్రాంతానికి చేరుకున్న సమయంలో ప్రస్తుతం ఉన్న సిద్ది వినాయక ఆలయం ప్రాంతం ఆయనకు మానసిక ప్రశాంతతనిచ్చింది దీంతో చాలా కాలంపాటు ఇక్కడే ఆయన తపో దీక్షకు పోనుకున్నాడు పుష్యమాసం చవితి రోజులు తపో దీక్షలో అతనికి సిద్ధి వినాయకస్వామి కరలో దర్శనమిచ్చి తన ఉనికిని తెలియజేస్తూ పూజాది కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు ఆ తరువాత చిన్నపాటి గుడిని నిర్మించి స్వయంబుగా వెలిసిన రేజింతల్ సిద్ధి వినాయకస్వామివారి విగ్రహానికి భక్తులు పూజలు చేసేవారు అప్పట్నుంచి స్వామివారు భక్తుల కోరిన కోరికలు తీర్చుతూ కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు కొన్ని సంవత్సరాల క్రితం కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ఏర్పడింది ఆ తర్వాత సిద్ది వినాయక ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది గర్భగుడిలో ఉన్న సిద్ది వినాయకుడి విగ్రహం ఏటా పెరుగుతూ వస్తుందని భక్తుల నమ్మకం స్వామివారి విగ్రహం వెలిసినప్పుడు రెండున్నర ఎత్తు ఉంటే ఇప్పుడు ఐదున్నర అడుగుల ఎత్తు ఆరు అడుగుల వెడల్పు అయిందని భక్తులు చెబుతున్నారు స్వామివారి విగ్రహం దక్షిణవైపు ముక్క ఉండడం సింధూర వర్ణం పూయడంతో ఆంజనేయ స్వామిగా కనిపిస్తాడు ప్రతి మాసంలో పౌర్ణమి అనంతరం వచ్చే మూడో రోజున సంకష్టహర చతుర్దిగా వినాయకుడి ఇష్ట దినమైన మంగళవారం వచ్చే సంకష్టహర చతుర్థిని అంగారక చతుర్దిగా భక్తులు కొలుస్తారు ఈ ఆలయాన్ని సందర్శించడానికి తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటుగా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన ఆలయానికొచ్చి దర్శనం చేసుకుంటారు కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం రేజింతల్ సిద్ది వినాయకుడి రెండు వందల ఇరవై మూడవ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన శనివారం ఉదయం పది గంటల నుంచి వేదఘోషం దీప ప్రజ్వలన ధ్వజారోహణం స్వస్తి పుణ్యాహవాచనం స్వామివారికి అభిషేకం లక్ష పుష్పార్చన దేవతా ఆహ్వానం హారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీల్లో ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారికి అభిషేకం చండీ హావనం గణపతి మహామంగళహారతి తీర్థ ప్రసాద వితరణ నిర్వహిస్తారు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం రెండు వందల ఇరవై ఒకటి ఆవర్తన గణపతి అధర్వ పురస్పర విశేష ఫలవంచామృత అభిషేకం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు యజ్ఞహోమ సమాప్తి పూర్ణాహుతి మహామంగళహారతి తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలుంటాయి ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయం స్వామివారికి అభిషేకం తొమ్మిది గంటలకు సిద్ధి బుద్ధి సమేత స్వామివారి కళ్యాణం పన్నెండు గంటలకు మహామంగళహారతి నిర్వహిస్తారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల్లో ఆలయ ప్రాంగణంలోని యజ్ఞశాలలో జరిగే యజ్ఞాల్లో పాల్గొనే భక్తుల కోసం యాభై నాలుగు గణపతి హావనం ఒక శతచండీ హావన యజ్ఞ గుండాలను సిద్ధం చేశారు